ప్రైస్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియుల పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 9వ అధ్యాయం మొదటి వాక్యాన్ని మనం గమనించినప్పుడు, దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. చూడండి, వాక్య భాగంలో మనం గమనించినప్పుడు, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపుడి. అంటే దేవుని యొక్క నిత్య సంకల్పం మన ఎడల ఏంటి, ఆయన ఏమని వాంఛించి మన ఎడల ఆయన ఎదురు చూస్తున్నాడు అనేది ఈ వాక్యంలో మనం గమనించాలండి. చూడండి, శరీర సంబంధమైన తండ్రి తల్లి బిడ్డల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఆశలు లేని తల్లిదండ్రులు ఎవరు కూడా ఉండరండి. నిరుపేద అయినటువంటి వారు కూడా తమ బిడ్డల్ని ఉన్నతంగా ఉంచాలని, ఉన్నత స్థితిలో నిలబెట్టాలని వ్యయ ప్రయాసలు పడుతుంటారు. కడుపు కట్టుకొని నోరు కుట్టుకొని దాచి దాచి బిడ్డలను చదివించి ఒక ఉన్నత భవిష్యత్తు వాళ్ళకి ఏర్పాటు చేయాలని ఏ తల్లిదండ్రులైనా కోరుతారు. మరి శరీర సంబంధమైన ఈ తల్లిదండ్రులే అంత గాఢమైన ప్రేమను కలిగిన వారైతే మరి పరలోకపు తండ్రి సంగతి ఏంటి? ఆయన మన ఎడల ఏమని వాంఛించి, ఏమని ఆశించి, దేనిని ఆయన మన ఎడల ఎదురు చూస్తున్నాడు అనేది మరి కుమారులుగా ఉన్న మనము ఆలోచించాలి, ధ్యానించుకోవాలి కూడాను. అంచేత ఈ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, మీరు అభివృద్ధి చెంది అనే మాట మనం గమనిస్తే మనలో ఆ అభివృద్ధి కనబడాలండి. ఎందుకంటే సంవత్సరాలు గతించిపోతున్నాయి, దినాలు దొర్లిపోతున్నాయి, కానీ ఒక పురోగతి ప్రగతి కనిపించకపోతే మనము చాలా పోగొట్టుకునే వారమవుతామనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. సరే, ఈ వాక్యభాగంలో నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, అభివృద్ధి చెందండి అని వ్రాయబడి ఉంది కదా, ఏ విషయాలలో మనం అభివృద్ధి చెందాలి? ఎందుకంటే లోకంలో అనేక కార్యకలాపాలు మనం చూస్తుంటాము, అనేక కార్యక్రమాలు మనం చూస్తుంటాము. మరి ఆ లోక సంబంధమైన వాటిల్లో మనం అభివృద్ధి చెందాలనా? లోక సంబంధమైనవి ఏంటి, పరసంబంధమైనవి ఏంటి అనే వివేకం మనకు లేకపోతే మరి లోక సంబంధమైన వాటిల్లో వర్ధిల్లి ప్రయోజనమేంటి? గనుక ఏ విషయాలలో మనం అభివృద్ధి చెందాలి అనంటే, మొదటిగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొలసి సంఘానికి పరిశుద్ధుడైన పౌలు రాసిన పత్రిక 9వ అధ్యాయం 9వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. అందుచేత ఈ సంగతులు వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకము గలవారును, ఆయన చిత్తమును సంపూర్ణముగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు. ప్రియులారా చూడండి, దేవునిని గూర్చిన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అంటే, మొదటిగా మనం దేని విషయంలో అభివృద్ధి చెందాలి అని అంటే, దేవునిని గూర్చిన జ్ఞానమందు మనం అభివృద్ధి చెందాలట. ప్రియులారా చూడండి, మనం ప్రభువుని ఎరిగిన మొదటిలో క్రొత్తలో మనకు ప్రభువుని గురించి ఒక అవగాహన ఉంటుంది. ఏంటి ఆ అవగాహన అనంటే, అది కొంతవరకే, రక్షిస్తాడు, స్వస్థపరుస్తాడు, విడుదల చూపిస్తాడు, ప్రేమను కనపరుస్తాడు, ఇలాంటి ప్రాథమికమైన అనుభవాలు మనం కలిగి ఉంటాము, తెలుసుకొని ఉంటామండి. అంత మాత్రాన దేవునిని గురించి మనం అంత తెలుసుకున్న వాళ్ళము కాదు. దైవజనుడైన మోషే కూడా ఆయన మాట్లాడుతాడు, నన్ను నీవు కనికరించావు, నేను నిన్ను గూర్చి తెలుసుకోవాలి, నీ మార్గములు నాకు తెలుపుము అని ప్రార్థన చేసిన ప్రార్థన పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతామండి. అంటే మోషే అంతవరకు తెలుసుకోలేదా అంటే, తెలుసుకున్నాడు, కానీ ఆయనను గూర్చి తెలుసుకోవలసింది ఇంకా ఎంతో ఉంది. చాలామంది ఏదో బైబిల్ కొనుక్కున్నంత మాత్రాన, క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నంత మాత్రాన, లేక దేవుని వాక్యాలు గోడలకు రాయించుకున్నంత మాత్రాన, క్యాలెండర్లు ఇంట్లో తగిలించుకున్నంత మాత్రాన
నాకు అంతా తెలుసు అనుకుంటారండి. అవును, వాళ్ళు దేవునిలో ఏమి నిక్షిప్తమై ఉన్నాయి, ఆయన యొక్క గుణలక్షణాలు ఎలాంటివి, ఆయన నడక ఎలాంటిది, ఆయన కోరిక ఎలాంటిది, ఆయన చిత్తం ఎలాంటిది వాళ్ళు గ్రహించనే గ్రహించరు. ఆ అభివృద్ధి పొందిన అనుభవాల్లో వాళ్ళు కనిపించరండి. దేవునిని గూర్చి మనం తెలుసుకునే విషయంలో వర్ధిల్లాలంట, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయనను ఎరిగే కొద్దీ, ఆయనను తెలుసుకునే కొద్దీ మనం లోతైన అనుభవాలలోనికి వెళుతున్న అనుభవాలు మనకు కలుగుతాయండి. మరి ఈరోజున మనం ఆయనను ఎంతవరకు తెలుసుకొని ఉన్నాము? మన పితరుల జీవిత చరిత్రలో మనం గమనించినప్పుడు వాళ్ళు ఆయన ఎరిగిన వారు కనుక వారి నోటి మాటలలోనూ వారి క్రియలలోనూ వారు నడిచి వెళ్ళిన మార్గాలలోనూ మరి వాటిని ప్రత్యక్షపరిచారు వాళ్ళు. యోబు చూడండి, నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును అన్నాడు. ఆయన సంకల్పించినది ఏది నిష్ఫలము కానేరదని నేను ఎరుగుదును అన్నాడు. అంటే దాని అర్థమేంటి? ఆయన అంతగా ఆయనను తెలుసుకున్నాడు, అంతగా ఎరిగి ఉన్నాడు. అంటే శోధింపబడిన కొద్దీ, ఆశ్రవదించబడిన కొద్దీ, ప్రభు ఆయనను నూతనమైన మార్గాలలో నడిపించే కొద్దీ ఆయనను గురించి తెలుసుకుంటూ అభివృద్ధి చెందుతూ వచ్చాడు. దావీదు కూడా అంటాడు, అప్పుడు నేను చిన్నవాడినై ఉన్నాను, ఇప్పుడు నేను పెద్దవాడినై ఉన్నాను, నీతిమంతుని పిల్లలు భిక్షమెత్తుకున్నట్టు నేను చూడలేదు అంటాడు. అంటే ఆ చిన్న వయసు నుంచి ఈనాటి వరకు నేను గమనిస్తూనే ఉన్నాను, నేను చూస్తూనే ఉన్నాను ఆయన శక్తి కలిగిన కార్యములను అని దాని అర్థం. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, వాక్యం కూడా అంటుంది, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని అని. అంటే ఈ వాక్య భాగాలన్నీ మనకి ఏమని నేర్పిస్తున్నాయి, ఈ అనుభవాలు మనకి ఏమని బోధిస్తున్నాయి అని అంటే, ఆయనను గురించి తెలుసుకున్నటలో మనం అభివృద్ధి చెందాలి. ఆ అభివృద్ధి ఈరోజు నువ్వు ఆపాదించుకోవాలి, ఆ అభివృద్ధికి నువ్వు అప్పగింపబడాలి, మనం అప్పగింపబడాలి. పిల్లలారా, ప్రభు మనల్ని ఏ రీతిగా నడిపించాడు, ఏ రీతిగానే మనల్ని పోషిస్తూ వచ్చాడు, ఏ రీతిగానే మనల్ని భద్రపరుస్తూ వచ్చాడు, ఏ రీతిగానే మనల్ని కాపాడుతూ వచ్చాడు, ఇవన్నీ తలంచుకొని ఒక నిర్ణయం తీసుకోవాలి. నేను ఎంతగా ఆయనలో అభివృద్ధి చెందుతున్నాను, ఆయనను తెలుసుకొనుటలో, ఆయనను గూర్చిన జ్ఞాన విషయంలో ఎంతవరకు నేను అభివృద్ధి చెందుతున్నాను అనేది మనం తెలుసుకొని మరి కాస్త ఆధ్యాత్మికమైన వృద్ధి కొరకు మనం ప్రార్థించవలసిన ఆవశ్యకత ఎంతైనా మన భుజస్కంధాల మీద ఉంది అనే విషయాన్ని మర్చిపోకూడదండి. మరొక విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో గమనించినప్పుడు, రెండవది ఎఫెసీ పత్రిక 3:19 మనం గమనిస్తే, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. ఇక్కడ చూడండి, క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును, అంటే క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటలో మనం అభివృద్ధి చెందాలండి. ఆయన ప్రేమ ఏపాటిది, ఎలాంటిది ఆయన ప్రేమ యొక్క మాధుర్యం ఏంటి? పిల్లలారా, ఒక్కసారి ఆయన ప్రేమను రుచి చూచి ఆ తర్వాత మౌనంగా ఉంటే కాదు. నేను క్రైస్తవుడిని అయిపోయాను అని చెప్పుకుంటే కానే కాదండి, నేను సంఘానికి కూడా వెళుతున్నాను అని చెప్పుకుంటే కాదు, కానీ ఆయన ప్రేమ. అందుకే మనం చదువుతామండి, యెరూషలేమును గురించి ఆయన మాట్లాడుతూ, ఇశ్రాయేలీయులను గురించి మాట్లాడుతూ, నేను అరణ్యమునకు కొనిపోయి అక్కడ ప్రేమతో మాట్లాడుదును, ప్రేమతో మాట్లాడుదును అని వ్రాయబడి ఉంది. అంటే అరణ్యమునకు ఎందుకు కొనిపోవాలి? అరణ్యం అనేది ఒక శూన్యం, అరణ్యము అనేది ఒక నిశీది ప్రాంతం, ఎటు చూచినా ఏమి కానరాని ఒక శూన్యం అది. ఆ శూన్యములో పిల్లరా ఆయన నిలబడతాడు, ఆయన ఎదుట నిలిచిన మనం ఆయన మీద ఆధారపడతాము. ఏ దిక్కు లేనప్పుడు ఇక ఆయన దిక్కు కదండి, ఆయన మీద ఆనుకుంటాము. ఆనాడు ఆయనట ప్రేమతో మనతో మాట్లాడతాడట. అంటే అర్థం ఏంటంటే, ఆ ప్రేమ యొక్క మాధుర్యాన్ని మనం గుర్తించాలండి, ఆ ప్రేమ యొక్క ఆంతర్యాన్ని మనం గమనించాలండి. పిల్లరా, ఒక్కొక్కరు మన మీద చూపే ప్రేమలు వేరువేరుగా ఉంటాయండి. తల్లిదండ్రులు చూపించే ప్రేమ వేరు, అలాగే కడుపున పుట్టిన బిడ్డలు చూపించే ప్రేమ వేరు, స్నేహితులైన వాళ్ళు చూపించే ప్రేమ వేరు, ఇరుగు పొరుగు వాళ్ళు చూపించే ప్రేమలు వేరు, మన రక్త సంబంధికులు బంధుమిత్రాదులు చూపించే ప్రేమ వేరు. ఒక్క మాట నేను చెప్తాను, వీళ్ళందరికంటే ప్రభు మన మీద చూపించే ప్రేమ వేరండి.
వాక్యంలో వ్రాయబడిన మాట. అది శాశ్వతమైన ప్రేమ, నిరంతరం నిలిచే ప్రేమ, నిరంతరం వీడనాడని తోలనాడని మధురమైన ప్రేమ, ఏసయ్య ప్రేమ. పరమగీతాల గ్రంథంలో మనం చదువుతాము, ఆ ప్రేమ ద్రాక్షారసము కంటే మాధుర్యమైనదట. మరి ఆ మాధుర్యమైన ఆ ప్రేమను మనం తెలుసుకున్నట్టు ఎందు అభివృద్ధి చెందుతున్నామా? లేక ఆపదొచ్చినప్పుడు సణుక్కుంటూ గొణుక్కుంటూ, ఒకప్పుడు మేలులు పొందిన వారమే, ఒకప్పుడు స్వస్థచిత్తులైన వారమే, ఒకప్పుడు విడుదల పొందిన వారమే, ఇప్పుడు మరలా అపూర్వపు పరిస్థితుల్లోకి వెళ్ళి ఆయన చేస్తాడో లేదో, ఆయన ఉంటాడో లేదో అనే సందేహాల మధ్య, సంశయాల మధ్య సణుక్కుంటూ గొణుక్కుంటూ ఆధ్యాత్మికంగా చితికిపోయిన, సతికిలబడిన అనుభవాలలో ఉన్నామా అనేది మనం పరీక్ష చేసుకునవలసిన విషయం కాదా? గనుక నా ప్రియ సహోదరులారా, ఆయన ప్రేమను తెలుసుకున్నట యందు మనం అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలి. మన వయస్సు పెరుగుతుంది, మనం పెద్దవాళ్ళం అవుతున్నాం, మనం ప్రభువు నమ్ముకొని మనం చాలా కాలంగా ఆయనను అనుసరించి నడుచుచున్నాం. మరి మన వయస్సు పెరిగినట్లుగా ఆయన ప్రేమలో మన అనుభూతి పెరుగుతుందా? లేక ఆ చిన్ననాడు ప్రభువును తెలుసుకున్నట్లుగానే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు, యెహోవా నా కాపురం, నాకేమీ కొదవలేదు, నా మార్గములలో యెహోవా నాకు తోడై ఉంటాడు, ఇక అంతవరకే, అంతేగాని శోధింపబడిన మీదట, పరిశోధింపబడిన మీదట, పరీక్షించబడుతున్న వేళ నా ప్రభు నన్ను ఎలా దర్శించి, ఎలా ప్రేమించి, ఆయన నన్ను ఆదరించి, ఆలించి, పాలించి, ఆయన నాకు నడక నేర్పుతున్నాడు అనే ఆ ప్రేమ మాధుర్యాన్ని మనం రుచి చూడాలి. ఆ ప్రేమ మాధుర్యాన్ని రుచి చూచుటలో మనము వర్ధిల్లాలి. కొందరు వయసు చిన్నదే ఉంటుంది కానీ ప్రభునందు వాళ్ళు అనుభవించే అనుభవాలు చెప్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది, ఎందుకంటే వాళ్ళు ఆ ప్రేమను రుచి చూచారండి. కొందరు పెద్దవాళ్ళే ఉంటారు కానీ ప్రభుతో వాళ్ళకి ఆ మాధుర్యమైన అనుభూతి ఉండదండి. గనుక మన వ్యక్తిగత అనుభవాన్ని పరిశీలించుకొని ఆ ప్రేమను తెలుసుకొనటంలో మనం అభివృద్ధి చెందాలని దేవుని వాక్యం చెప్తుంది. ఇంకొక మాట కూడా నేను ఆఖరిగా నేను మీకు తెలియపరుస్తాను, అది యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 2వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ప్రియులారా, ఈ వాక్యంలో మనం గమనించవలసింది ఏంటంటే, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అంటే మనం ఆత్మలో వర్ధిల్లాలి. ఆ ఆత్మలో వర్ధిల్లిన అనుభవం ఏం చేస్తుంది అని అంటే మనకు గొప్ప నిరీక్షణను అనుగ్రహిస్తుంది, విశ్వాసమునిస్తుంది. ఆత్మలో వర్ధిల్లిన వ్యక్తి నిరీక్షణ గలవాడై ఉంటాడు, విశ్వాసము గలవాడై ఉంటాడు, పరిశుద్ధత వైపు మెగ్గు చూపుతాడు, క్రీస్తు సమరూపాన్ని పొందుకోవాలని అతడు ఆసక్తి కలిగిన వాడై ఉంటాడు. నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఆత్మలో వర్ధిల్లుతున్నారా లేక శరీరానుసారంగా వర్ధిల్లుతున్నారా? ఆస్తులు అంతస్తులు కూడగట్టుకొని, మిద్దె మేడలు కట్టుకొని, ఇంకా భోగభాగ్యాలు అనుభవిస్తూ ఇది దైవాశీర్వాదం అని చెప్పుకుంటూ ఉన్నారా? లేకపోతే ఇవి ఏవి ఉన్నా లేకపోయినప్పటికీ కూడా ఆత్మలో వర్ధిల్లుతున్న అనుభవాలలో, వికసించి ప్రకాశించుచున్న అనుభవాలలో, ప్రభు మనల్ని నడిపించే మార్గంలో ఆధ్యాత్మికమైన వృద్ధిని అనుభవిస్తూ వరములు ఫలములు కలిగి ప్రవచించగలిగిన వారమై, ఆత్మలో భాషలు మాట్లాడగలిగిన వారమై, అనర్గళంగా దేవునితో ముచ్చటించుకోగలిగిన ఆ ఉన్నతమైన స్థితిని పొందుకొని ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నామా లేక ఏదో నామకావస్థగా దేవుని మందిరానికి వెళ్ళడం రావడం? పిల్లారా, దేవుని సన్నిధికి మనం ఎందుకు వెళుతున్నామంటే ఆత్మలో బలపడడానికి, ఆత్మలో వర్ధిల్లడానికి. మనలో ఉన్న మచ్చ, మడత, డాగు, కళంకం అలాంటివి ఏమైనా ఉన్న ఎడల వాటిని తీసివేసుకొని కడుక్కొని వారమై, పవిత్రపరుచుకొని వారమై, నిర్మలమైన మనసాక్షితో ఆత్మలో ఎదగాలండి. లోతుని, అబ్రహాముని జ్ఞాపకం చేయనా? అబ్రహాముతో అంతకాలం లోతున్నాడు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే అబ్రహాము ఆత్మలో ఎదిగినట్లు లోతు ఎదగలేకపోయాడండి.
లోతుకి ఎంతసేపటికి ఈ లోక సంబంధమైన సిరి సంపదల మీద మనసే కానీ ఆత్మ సంబంధమైన వాటి మీద మనస్సు లేదండి. ఇద్దరు ఒకే చోట ఉన్నారు, కానీ ఎందుకో అబ్రహాము ఆత్మలో ఎదిగినంతగా మరి లోతుని మనం చూడలేం కదా. మరి అబ్రహాము ఆత్మలో ఎంత ఎదిగాడు అని అంటే ఆ ఆధ్యాత్మికమైన ఎదుగుదలలో లోకం ఏది కూడా అతనికి ఎన్నదగినదిగా కనిపించలేదండి. పాలు తెన్నెలు ప్రవహించు దేశానికి ఆయన తీసుకుని వెళ్ళి పెడితే ఆ పాలు తెన్నెలు ప్రవహించు దేశంలో పరవాసిగా బ్రతికాడట, పరవాసిగా బ్రతికాడట. ఆ ఆత్మలో ఎదిగిన వ్యక్తి లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని అతడు తృష్టమైనవిగా చూస్తాడు. చూడండి, మనం విమానంలో పైకి వెళ్ళే కొద్దీ ఈ భూమి మీద ఉన్న పెద్ద పెద్ద కట్టడాలన్నీ చిన్న చిన్నవిగా కనబడతాయి. అదే విమానంలో ఇంకా పైకి వెళ్ళామనుకోండి కంటికి కనిపించు, ఎక్కడో వెతికి చూస్తే చిన్న చిన్న రవ్వల్లాగా కనిపిస్తాయి. అంటే ఆధ్యాత్మికంగా ఎదిగే వ్యక్తికి ఈ లోకంలో ఉన్న ఘనమైనవి అల్పమైనవిగా కనిపిస్తాయి. అదే సందర్భంలో ఇంకో ప్రమాదం కూడా ఉంది. అదే విమానంలో దిగేటప్పుడు చూడండి, దిగే కొద్దీ ఈ లోక సంబంధంగా కనబడుతున్న, ఈ లోకంలో కనబడే కట్టడాలు, పొలాలు, స్థలాలు ఇవన్నీ పెద్ద పెద్దవిగా కనిపిస్తూ ఉంటాయి. దిగే కొద్దీ ఆధ్యాత్మికంగా దిగజారిపోతున్న వ్యక్తికి ఈ లోకం శ్రేష్టమైనదిగా ఉంటుంది, ఆత్మలో ఎదిగే వ్యక్తికి ఇది అల్పమైనదిగా ఉంటుంది. మరి ఈరోజు మన పరిస్థితి ఏంటి? తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మూడు విషయాలు నేను మీతో చెబుతూ వచ్చాను. ఏ విషయంలో మనం ఎదగాలంటే దేవునిని గూర్చిన జ్ఞానమందు మనం అభివృద్ధి చెందాలి. రెండవది, ఆయన ప్రేమను తెలుసుకున్నటయందు అభివృద్ధి చెందాలి. మూడవది, ఆత్మలో మనం అభివృద్ధి చెందాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. నాయన, మేము ఏ విషయంలో వర్ధిల్లాలి అనే విషయాన్ని మేము తలపోసుకుంటూ వచ్చాము. ఆ రీతిగా మమ్మల్ని నడిపించండి. మేము తీర్మానం చేసుకుంటున్నాం అభివృద్ధి చెంది భూమిని నింపుతూ ప్రభు మీ చిత్తాన్ని, మీ సంకల్పాన్ని నెరవేర్చువారముగా మమ్మల్ని తీర్చిదిద్దమని వేడుకొనుచున్నాను. ప్రభు, నిన్ను గూర్చిన జ్ఞానం విషయంలో మేము అభివృద్ధి చెందుటకును, నీ ప్రేమను తెలుసుకున్నటకు అభివృద్ధి చెందుటకును, ఆత్మలో అభివృద్ధి చెందుటకును ప్రభు మాకు కావలసిన వివేకమైన మనసును మీరు ధారాళంగా, మీరు సమృద్ధిగా అనుగ్రహించి నడిపించమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతికి సమర్పించుకుంటూ యేసు ప్రశస్త నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంత విశేషమైన కృప నా దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. జన్మదిన శుభవేడుకలు జరుపుకుంటున్న మీ అందరికీ నా దేవుని సన్నిధి తోడై ఉండుగాక. కన్నెలలో ఉన్న కుటుంబానికి దేవుని ఆదరణ కలుగునుగాక, కృప కలుగుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, హోసన్న మినిస్ట్రీస్.